తప్ప ఇంకోరు కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ రాజకీయాలే ఇతివృత్తంగా బతికే స్థాయి నుంచి పక్కకు పెట్టి రాజకీయాలు చేసుకో ఎన్ని ఎన్నికలప్పుడు, కానీ ఆయన మా మంచి మిత్రుడు. ఇవాళ మిత్రులం కాదు మేము, 2009 నుంచే మంచి మిత్రులం మేము. ఆ వారు కూడా చెప్పిన అనేక సార్లు రాజు అంతకంటే ముందు విశ్వేశ్వరుడు గారు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిండి మీకు ఐడియా ఉండాలి. విశ్వేశ్వరుడు గారు స్వయంగా ఇంటికి నన్ను బయటికి పంపించినప్పుడు వచ్చిండారు. మాకు మంచి మిత్రుడు, మాకు బంధువు అనేటి చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి కూడా మాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అంటే రాజకీయాలు మాత్రమే కాదు అనేక మిత్రుడు కాబట్టి డెఫినెట్గా అనివార్యమైనప్పుడు వారు తిరుపతి కొండల మీద ఆనాడే చెప్పిండ్రు, రాబోయే కాలంలో మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది, కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు సింక్ అవుతున్న పార్టీ అని వారు ఆ రోజు చెప్పిండ్రు. హుజూరాబాద్ ఎన్నికలప్పుడు కూడా వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, హుజూరాబాద్లో గెలవలసింది ఈటల రాజేంద్ర గారే, ఈటల రాజేంద్ర గారు గెలిపితేనే ధర్మం గెలిచినట్టు న్యాయం గెలిచినట్టు చెప్పి వారే ఇచ్చిండ్రు. ఇవాళ వారు ఒక డిసిషన్ తీసుకున్నారు. తప్పకుండా నేను అనుకుంటా వారు రాజీనామా చేస్తారని, రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను ఆల్రెడీ వ్యక్తిగతంగా నేను వారిని ఆహ్వానించడం కూడా జరిగింది.